జగన్కి దోస్తి అంటే గిట్టదా? జగన్ రాజకీయాల్లోకి రావడమే తండ్రి శత్రువులను వారసత్వంగా పొందారు. ఇక జగన్ మార్క్ దూకుడుతో ఎప్పటికప్పుడు కొత్త శత్రువులను ఆయన తయారు చేసుకుంటూనే ఉన్నారు. 10 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో జగన్ ఉంటే ఎందరో గిట్టన వారు తయారయ్యారు. ఇక జగన్కి ఎవరితోనూ పడదని, ఆయన తత్వానికి దోస్తీలు అసలు పడవని కూడా ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లుగా జగన్ అధికారం చేపట్టాక మరింత మందికి కన్నెర్రయ్యారు. జగన్ వైపు నుంచి ఎంత ఆరాటం ఉందో తెలియదు, కానీ ఎన్నికల వరకు మాత్రం బీజేపీ జగన్తో తెర వెనుక దోస్తీ చేసినట్లుగా కనిపించింది. ఈ రకమైన వ్యూహాలు రాజకీయాలు జగన్ చేయలేరని అనుకున్న వారు కూడా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోవలసి వచ్చింది. ఇక ఎన్నికల ఫలితాలు తర్వాత జగన్కి బంపర్ మెజారిటీ వచ్చేసింది. దాంతో బీజేపీకి అదే అసూయగా మారిందని రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు బరువు దించేసుకుంటే జగన్ని సులువుగా మెడలు వంచేయవచ్చు అనుకున్న బీజేపీకి జగన్కి జనాల్లో ఇంత ఆదరణ ఉందా అని ఫలితాలు చూసి ఆశ్చర్యపోవలసి వచ్చింది. దాంతో ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు కంటే జగన్ పెద్ద శత్రువు అయ్యారు. జగన్ని బదనాం చేయడం అంటే చాలా కష్టమని కూడా బీజేపీకి అర్థమైపోయింది. నీటిలో మొసలి మాదిరిగా జనంలో బలం ఉన్న జగన్ని పక్కన పెట్టడం చాలా బిగ్ టాస్క్ అని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ఈ విధంగా జగన్ బీజేపీకి శత్రువు కావడం రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్. ఇక జనసేనని పవన్కి మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎందుకో గిట్టదని ప్రచారంలో ఉంది. ఆయన 2009 ఎన్నికల ముందు యువరాజ్యం అధినేతగా ప్రచారానికి వస్తూనే పంచె లూడగొడతా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. పంచకట్టు సీఎం అప్పట్లో వైఎస్ఆర్ మాత్రమే. ఆ విధంగా పవన్ ఫస్ట్ టార్గెట్ వైఎస్ఆర్నే చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో కూడా జగన్కి అధికారం దక్కకూడదని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ బాహాటంగా చెప్పుకున్నారు. 2019 ఎన్నికల వేళ పవన్ ప్రతిపక్షంలో ఉండి కూడా సాటి ప్రతిపక్షమైన వైసీపీ మీదనే విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఎటు అధికార పక్షంగా జగన్ మాత్రమే పవన్కి టార్గెట్. ఇప్పుడు చూసుకుంటే జగన్కి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహ బాంధవుడు అంటూ కథనాలు వచ్చాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జగన్ మీదనే కేసీఆర్ గుస్సాగా ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఆర్టీసీ సమ్మెకు జగన్ ప్రత్యక్ష కారణం కాదు, కానీ ఆయన ఏపీలో ఆర్టీసీని విలీనం చేయడంతో ఆ ఒత్తిడి కేసీఆర్ మీద గట్టిగానే పడింది. దాంతో జగన్ పెద్ద తలనొప్పి అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా బోగట్ట. వీటికి తోడు 130,000 జాబ్స్ భర్తీ చేయడం, అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కేసీఆర్ జగన్ బంధం ముందు కూడా ఇలాగే కొనసాగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వామపక్షాల తీరు చూసినా జగన్కి ఎప్పుడూ వారు చెలిమిహస్తం అందివ్వలేదు. ఆదిలో కాంగ్రెస్తో మొదలైన రాజకీయ శత్రుత్వం ఇలా 10 ఏళ్లలో విస్తరించడం అంటే జగన్ దూకుడే కారణమా అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ ఎటు బద్ధశత్రువు అన్నది వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.